హాయ్ ఫ్రెండ్స్ డాక్యాడ్ అప్రెంట్ స్కూల్ నేవల్ డాక్యాడ్ ముంబై ఫోర్ ట్రిబుల్ జీరో టూ త్రీ నుంచి ఐటీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఐటీ కాకుండా ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఎయిత్ క్లాస్ పాస్ అయ్యే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని కొన్ని ట్రేడ్స్కి అనేది డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు వీళ్ళు అనేది లాస్ట్లో ఎన్ఎస్సీ సర్టిఫికేట్ అనేది అవ్వడం జరుగుతుంది వాళ్ళు మీరు ఐటీ ఏ విధంగా అయితే జాబ్స్కి అప్లై చేస్తున్నారో విధంగా ఐటీఏలతో సమానంగా మీరు కూడా అప్లై చేసి విధానం ఇందులో ఉంది సో ఫ్రెండ్స్ మీరు కనుక టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇప్పటివరకు కనుక ఐటీఐ కనుక చెయ్యకపోతే తప్పకుండా మీరు ఏ విధంగా కూడా ఐటీఐ ప్లస్ అప్రెంటి సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట అది డాక్యాడ్ స్కూల్ నేవల్ డాక్యాడ్ ముంబై అనేది మీకు కల్పిస్తుంది ఏ విధంగా అనేది నేను మీకు బ్రీఫ్లీగా చెప్తాను సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బ్లాక్ ఐకాన్ క్లిక్ చేస్తే మన అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది అనేది నోటిఫికేషన్ ఎన్వరాల్మెంట్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ టు డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ ఐటీ ట్వంటీ టూ అనమాట టోటల్గా మూడు వందల పద్దెనిమిది వేకెన్సీలు అనేది యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారం అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అవి ఏ ట్రేడ్స్ ఉన్నాయంటే సో ఫ్రెండ్స్ చూడండి ఐటీఐ చేసిన వాళ్ళకి అనమాట ఇవి ఎల్ ఐటీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి టోటల్గా నలభై వేకెన్సీ ఉన్నాయి ఎస్సీ నాలుగు ఎస్టీ నాలుగు ఓబీసీ ఎనిమిది అండ్ర రెజర్డ్ ఇరవై నాలుగు సో ఫ్రెండ్స్ అండ్రెజర్ ఇరవై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి మిగతా ఎస్ఏఎస్టీ నాలుగే ఉన్నాయని చెప్పి ఎస్సేఎస్టీ వాళ్ళు కానీ ఓబీసీ వాళ్ళు కానీ అప్లై చేయడం మానియొద్దు అండ్రెజోర్లో కూడా మీరు కనుక మంచి మార్క్స్ వస్తే అండ్రెజోడ్ ఇరవై నాలుగు వేకెన్సీలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా అన్ని ట్రైస్ కూడా ఉంటుందన్నమాట మెషనిస్ట్ అనేది ముప్పై వేకెన్సీలు వెల్డర్ గ్యాస్ ఎలక్ట్రికల్కి ఇరవై వేకెన్సీలు ప్లంబర్ ఇరవై వేకెన్సీలు మేసను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పదిహేను వేకెన్సీలు అలాగే మెకానిక్ మే మెషన్ మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ ఇరవై వేకెన్సీలు అలాగే మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ ఐదు వేకెన్సీ మెకానిక్ డీజిల్ ఇరవై వేకెన్సీలు పెయింటర్ జనరల్ పది వేకెన్సీలు అలాగే పవర్ ఎలక్ట్రీషియన్ ఇరవై వేకెన్సీలు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ పది వేకెన్సీలు ప్లేటర్ మూడు వేకెన్సీలు ఫోన్ రిమేర్ ఐదు వేకెన్సీలు పైప్ ఫిటర్ ప్లంబర్ పదిహేను వేకెన్సీలు అలాగే సెపరేట్ వుడ్డు ఇరవై వేకెన్సీలు టోటల్గా ఇవి ఏంటంటే సో ఫ్రెండ్స్ వన్ ఇయర్ ట్రైనింగ్ అనమాట ఇవన్నీ వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది మొత్తం రెండు వందల యాభై మూడు వెకన్సీలు ఉన్నాయి అలాగే వన్ ఇయర్ త్రీ మంత్స్ ట్రైనింగ్ అనమాట వన్ ఇయర్ త్రీ మంత్స్ ఏంటంటే క్రేన్ ఆపరేటర్ ఓవర్ హెడ్ స్టీల్ ఇండస్ట్రీ సో ఫ్రెండ్స్ చూడండి క్రేన్ ఆపరేటర్కి ఏంటంటే ఎలిజిబుల్ ఐటీఐ ట్రేడ్ సో ఫ్రెండ్స్ ఐటీఐ ట్రేడ్ అవసరం లేదు మీరు ఫ్రెషర్ అనమాట డైరెక్ట్గా టెన్త్ క్లాస్ పాస్ అయినట్లయితే మీరు డైరెక్ట్గా క్రైన్ ఆపరేటర్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు మీకు అప్రెంటిషిప్ ఇస్తారు తర్వాత డైరెక్ట్గా ఎన్జేసి సర్టిఫికేట్ అనేది అవ్వడం జరుగుతుంది క్రేన్ ఆపరేటర్ వేకెన్సీలు ఇప్పుడు పన్నా సరే ఏ ఇండ్రీలో పడినా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు దాని ద్వారా మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి వేకెన్సీలు ఐదు ఉన్నాయి అన్నమాట ఎస్సీ ఎస్టీవల్కి లేవు ఓబీసీ ఒకటే అండ్రజన్ నాలుగు టోటల్గా ఐదు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఎస్సీ వాళ్ళు నిరుత్సాహపడదు మీరు అప్లై చేస్తే నాలుగు వేకెన్సీలు కూడా మీరు కనుక మెరిట్ గానీ సాధిస్తే ఈ నాలుగు వేకెన్సీలు మీకు వచ్చే అవకాశాలున్నాయన్నమాట అలాగే అప్రెంట్షిప్ చూడండి రెగ్యులర్ రెగ్యులర్ టోటల్గా ఇరవై వేకెన్సీలు సిపరేట్ స్టీల్ సిపరేట్ స్టీల్ నలభై వేకెన్సీలు ఉన్నాయి సిపరేట్ స్టీల్కి తప్పకుండా ఐటీఐ ఫిటర్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు ఇది టూ ఇయర్స్ ట్రైనింగ్ అనమాట సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ త్రీ మంత్స్ ఇది టూ ఇయర్స్ అనమాట ఈ టూ ఇయర్స్లోనే సిపరేట్ వాళ్ళు తప్పకుండా టూ ఇయర్స్ అప్రెంటిషిప్ చేయాలి ఈ ఫిక్టర్గా అనేది విదిన్ మీకు ప్రతి ఇయర్ అనేది ప్రతి మంత్ స్టైఫండ్ అనేది చూడడం జరుగుతుంది అలా టూ ఇయర్స్ ఇచ్చిన తర్వాత ఎన్ఏసీ సర్టిఫికేట్ అని వస్తుంది సో ఫ్రెండ్స్ రెగ్యులర్ ఫ్రెషర్ చూసారా అంటే ఫ్రెషర్ అంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కానీ ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కానీ మీ టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ పాస్ అయితే మీరు ఏ స్కూల్లో పాస్ అయ్యారు ఎయిత్ క్లాస్ ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు మీకు ఇరవై వేకెన్సీ ఉన్నాయన్నమాట ఎస్సీ రెండు ఎస్టీ రెండు ఓబీసీ నాలుగు టోటల్గా పన్నెండు అండ్రేజర్లోని టోటల్గా ఇరవై వేకెన్సీలు ఉన్నాయి ఇవి టోటల్గా అరవై వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ దీనికి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు రిజర్వేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఏజ్ రిలాక్సేషన్ ఎంతైతే ఇచ్చారో దానికి ఎస్సీ ఎస్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వరకు త్రీ ఇయర్స్ వరకు అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా ఐటీ ఎవరైతే చేశారో వాళ్ళు ఎన్సీబీటీ సర్టిఫికేట్ ఓన్లీ ఎలిజిబుల్ అనమాట నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఐటీ వాళ్ళు ఎలిజిబుల్ ఏజ్ ఒకటి ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఆరు వరకు మాత్రం జన్మించిన మధ్యలో జన్మించిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఒకవేళ మీరు కనుక ఎస్సీ ఎస్టీ కనుక ఓబీసీ కనుక అయినట్లయితే మీ యొక్క క్యాస్ట్ని మీరు అప్లై చేసుకొని మీ వయో పరిమితి అనేది మీరు పెంచుకోవచ్చు అలాగే ఫిజికల్ హ్యాండికాప్స్ కూడా టెన్ ఇయర్స్ వరకు ఎదురు రిలాక్సేషన్ ఉంటుంది మీ యొక్క సర్టిఫికేట్స్ యొక్క పర్సంటేజ్ని పెట్టి అనమాట అదేవిధంగా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మనకి డిసెంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్తున్నారు అది ముంబైలో ఉంటుందట అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ నార్మల్గా ప్రతిదానికి ఉన్నట్టు ఉంటుంది అలాగే మీరు ఏ విధంగా అప్లై చేయాలంటే భారతీయ సేవ డబ్ల్యూడబ్ల్యూ డాట్ భారతీ సేవ అని ఒక వెబ్సైట్ ఉంది నేను ఈ వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆన్లైన్ అప్లై అని చెప్పి మీరు డైరెక్ట్గా ఈ క్లిక్ హెయిర్ టు అప్రెంటిషిప్ అని చూసారా మీరు క్లిక్ కి టు అప్రెంటిషిప్ ట్రైనింగ్ దాన్ని క్లిక్ చేసినట్లయితే క్లిక్ టు హెయిర్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మే మీరు క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అని చూసారా న్యూ రిజిస్ట్రేషన్ కానీ ముందు చూడండి మన ఆన్లైన్ అప్లై డేట్ ఎప్పుడంటే రెండు సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అంటే నిన్నటి నుంచి క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అనమాట ఆ విధంగా ఉంటుంది అంటే ఈ నెల ఇరవై ఒకటి వరకు లాస్ట్ డేట్ అనమాట రిటర్న్ టెస్ట్ అనేది డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ ఉంటుంది మీరు చూడండి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అన్న న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ట్రేడ్ అప్లైడ్ ఫర్ అనుస్తుంది మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్కి మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇది ఒక డీటెయిల్స్ అండ్ అడుగుతుంది డీటెయిల్స్ కొట్టి కంటిన్యూ చేసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ అదనమాట ఈ విధంగా ఉంటుంది నోటిఫికేషన్ ఇంకా నోటిఫికేషన్లో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు నోటిఫికేషన్ ఏదైనా అప్లై చేస్తున్నప్పుడు మీరు మీ సేవ సెంటర్కి వెళ్ళినప్పుడు కానీ అదే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీతో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిటితో పాటు ఒక నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అండ్ వైట్ పేపర్స్ పెన్నో తీసుకుని వెళ్ళండి అది మీకు యూజ్ అవుతుంటాయి అన్నమాట స్కిల్ టెస్ట్ అనేది డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో కానీ జనవరి రెండు వేల పద్దెనిమిదిలో కానీ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది రిటర్న్ టెస్ట్ అనేది ముంబైలో నవంబర్ రెండు వేల పద్దెనిమిది నవంబర్లో అనేది ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట రిటర్న్ టెస్టు నవంబర్లో ఉంటుంది ఇంటర్వ్యూ డిసెంబర్ జనవరిలో ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి సెలెక్ట్ అయినా పర్లేదు మీకు తప్పకుండా వీళ్ళు హాస్టల్ ప్రొవైడ్ చేస్తుంటారనమాట అందువల్ల చాలా మంచి నోటిఫికేషన్ మీరు కనుక ఐటీఐ చేసి అప్రెంటిషిప్ చేయకపోయినా అలాగే టెన్త్ క్లాస్ చేసిన తర్వాత మీకు చేయకుండా డైరెక్ట్గా రెగ్యులర్ సర్టిఫికేట్ రావాలన్నా సరే మంచి అవకాశం అనమాట తప్పకుండా అందరూ దీన్ని వినియోగించుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు కనుక ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్